ఎలా ఫీల్ అవుతున్నారు సార్ డాలర్ స్ట్రెంగ్త్? చాలా సంతోషంగా ఉన్నది. అమెరికా దేశానికి మనం వచ్చినా కూడా డల్లాస్ నగరంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఇక్కడికి వేలాది మంది అందరూ యువకులు అయితే ముందు ఉత్సాహంతో కూడా ఎలక్షన్లో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి పనిచేసి ఈరోజు వారి నాయకుడు ఈ నగరానికి వస్తున్నారని అంటే ఆనందంతో ఎంతో ఉత్సాహంగా వచ్చినారు. వారందరూ ఈ కార్యక్రమాన్ని నవ్వుతో నభిష్పతిగతగా చాలా చక్కగా తీర్చిదిద్దారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ విధంగా అమెరికా దేశంలో కూడా ఆ క్రేజ్ ఉన్నదనేది ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ప్రవాసి ఆంధ్రులందరూ ఎంతో సంతోషంగా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి సేవా కార్యక్రమాలు మేము చేయాలి చేస్తామనేది చెప్పడం కూడా వినటం అనేది చాలా ఆనందంగా ఉన్నది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండి మా కార్యక్రమాలు మేము చూస్తామని చెప్పడం అనేది వారందరికీ కూడా కృతజ్ఞతలు కూడా ప్రవాసాంతులకు తెలుపుతున్నాం. ఇప్పుడు చాలా మంది దే ఆర్ వెరీ ఎనర్జెటిక్ అండ్ దే వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్, కానీ సమ్వేర్ దెర్ ఇస్ అ హర్డిల్. గత ప్రభుత్వాలు చెప్పాయి వెళ్ళిపోయాయి, బట్ ఈ ప్రవాసాంధ్రుల్ని ఎలా అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మీ ప్రోగ్రామ్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము లేదంటే మీ ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నాట్ జస్ట్ మానిటరీ దే వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రవాస ఆంధ్రులు. దాని కొరకు ఒకటి సపరేట్ డిపార్ట్మెంట్ కూడా తయారైంది. కాబట్టి వారి ద్వారా ఆ డిపార్ట్మెంట్ హెడ్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా స్వాగతిస్తాం. ఇప్పుడు ఏ కార్యక్రమాలు ఎక్కడికి వచ్చినా మీరు మీ ఛానల్ ద్వారా చెప్పేది మా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి రమ్మనండి, మేము దగ్గరుండి అన్ని కార్యక్రమాలు కూడా చూసే కార్యక్రమం చేస్తాం. మీరు ఎప్పుడైనా ఎవరు వచ్చినా కూడా మీరు యాక్సెసిబుల్ ఉంటారు, ఎవరు వచ్చినా కూడా ఆల్వేస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 24/7 థ్యాంక్ యూ 365. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.